బాగుంది మాకు ఒక లాక్ డౌన్ టైంలే బియ్యం ఇచ్చిండు 1500 రూపాయలు ఇచ్చిండు మొన్న నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంటింటికి డబ్బులు ఇచ్చిండు మాకు చీరలు ఆడపిల్లల పెయిన్లు అయితే అన్ని సౌకర్యాలు చేసిండు కేసీఆర్ ఇప్పుడు కూడా కేసీఆర్నే గెలిపిస్తాం సిరిదేవి మేడాన్ని గెలిపిస్తాం అంద అన్నిటికి అందుబాటులో ఉంటాయి సిరిదేవి మేడం దేనికైనా ఇట్లా ఫోన్ కొడితే వస్తుంది మా బిడ్డకు హార్ట్ ప్రాబ్లం అయితే మమ్మల్ని సామ్సిల్కి దవాఖానకు పంపించింది మేడం ఒక టైంలో అబద్ధం ఆడకూడదు చాలా మంచి పనులు చేస్తాడు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా సిరిదేవి మేడం అయినా రమేష్ అన్న అయినా చాలా మంచిగా ఉందండి చాలా మంచిగా ఉన్నది కేసీఆర్ గవర్నమెంట్లో స్కీమ్స్ ఏమో చాలా బాగున్నాయి షాదీ ముబారక్ కళ్యాణి లక్ష్మి ఎడ్యుకేషన్ లోన్లు మళ్ళా కేజీ టు పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు గవర్నమెంటు మళ్ళీ వాటర్ బిల్లు మొన్ననే మాఫ్ చేస్తున్నారు మళ్ళీ రంజాన్లో ఏమో ముస్లిమ్స్కేమో కిట్లు 100,000 రూపాయలు మసీద్కి ఇస్తున్నారు చాలా మంచిగా ఉన్నది డెవలప్మెంటు మా ఏరియా కార్పొరేటర్ గరగట్టి సిరిదేవి ఏమో చాలా ఎప్పుడంటే అప్పుడు మాకు పనిచేసి మొత్తం నీట్నెస్ ఉంటుంది నెలకుండా మీరు మొత్తం సర్వే చేసుకుంటే కూడా చాలా చాలా నీట్ ఉంటుంది కేటీఆర్ చాలా మంచి డెవలప్మెంట్ బాగున్నది కదండి ఫ్లవర్స్ అవి ఇవి చాలా బాగున్నది మళ్ళా ఏమో భారీ మెజారిటీతో కేటీఆర్ కేసీఆర్ గారే వస్తుంది టీఆర్ఎస్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో భారీ మెజారిటీతో కేసీఆర్ టీఆర్ఎస్ గెలుతుంది అన్ని సీట్లు మేము టీఆర్ఎస్కి అండి టీఆర్కి ఎందుకంటే ఇంత గవర్నమెంట్ మొన్న వాన వచ్చిన వాళ్ళకు 10-10,000 ఇంటికి 10,000 అంటే ఎవరు అండి ఇప్పుడు దాకా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 50 సంవత్సరం ఉన్నది ఎవరు మేము ఇప్పుడు దాకా చూడలే ఇల్లే కేసీఆర్ గవర్నమెంటే నీళ్ళు వచ్చి ఇళ్ళలో అదైపోతే వాళ్ళకు 10-10,000 ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది బాగుంది పర్వాలేదు అన్ని మన షాదీ ముబారక్ కానీ మన ఆసర పింఛన్లు కానీ అన్నీ ఒక భాగంగా అన్ని పనులు కూడా సక్రమంగా మంచిగానే జరుగుతున్నాయి ఏసారే రావాలి మళ్ళా కార్పొరేటర్ పని మంచిగా ఓకే ఉంది పర్వాలేదు చాలా బాగుంది టీఆర్ఎస్కి మంచిగుందే ఏ అన్ని మంచిగానే ఉన్నాయి మంచి చేస్తున్నాడు కదా కేసీఆర్ పథకాలు అందరికి బాగా చేస్తున్నాడు అది కేటీఆర్ ఇంకా సూపర్ నెక్స్ట్ సీఎం ఆయననే కదా అట్లా మే ఎక్స్పెక్టేషన్ ఇక ఆయనే మేధావి తెలివంతుడు బాగుంటుంది ఓకే ఇప్పుడు మేము కేసీఆర్కే ఇస్తాం కేసీఆర్ ఎందుకంటే మా కార్పొరేటర్ ఎమ్మెల్యే అంతా మంచి సేవ చేస్తారు మా కాన్స్టిట్యూన్సీకి తెలంగాణ పార్టీ మనం కేసీఆర్ అంటే మనం ఫస్ట్ నుంచి మనం వీళ్ళు ఏంటంటే కాళ్ళు ఒట్టిగా మాట్లాడి వెళ్ళిపోతారు విజయపాల్ ఏం చేస్తారు అంటే ఇట్లా ఆయనకు ఇలా ఉడపడా చేసి ఆయనకు కన్ఫ్యూజ్ చేసి అది చేస్తారు అగర్ నేను అగర్ కేసీఆర్ దగ్గర నేను అగర్ ఉండుంటే నేను అగర్ నేను జవాబు చెప్తుంటే నేను అన్నా అంత ఓళ్ళు నేను కేసీఆర్ కేసా ఓటు కేసీఆర్ కేసా మొదల అప్పటి కేసీఆర్ స్టార్టింగ్స్ కేసీఆర్ ఇప్పుడు పచ్చాం కేసీఆర్ వేస్తున్నాయి ఓటు చేసినాడు షాజీ ముఖా మంచి చేసినాడు ఇంకా ఏమంటే రాష్ట్రాలు మంచి ఇస్తున్నాడు హైదరాబాద్ పోజాం అన్నీ చేసిన మంచి చేసినాడు అన్నీ నచ్చింది నాకుతో అన్నీ నచ్చింది నాకు అన్నీ బాగున్నాయి మంచి ఉన్నాయి మంచి అన్ని మంచి కేసీఆర్ పాలన మంచిగా ఉందన్న ఆయన ఉంటేనే రిలేషన్ ఉంది ఇప్పుడు కేసీఆర్ పాలన ఉంటేనే అంతా అభివృద్ధి జరుగుతుంది వేరే పాలిటిక్స్ ఏం జరుగుతుంది ఏం జరగదు బెస్ట్ పథకాలు మంచిగా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి అంతా మెయింటెనెన్స్ ఉంది ఏడో మెయింటెనెన్స్ ఉంది కచ్చరాకుండా లేదు అన్నీ ఎంత ఫ్రెష్ చేసి అన్ని నీట్గా ఉన్నాయి వీళ్ళు వస్తే ఏం చేస్తారు చేస్తాడు బాగుంది కేసీఆర్ బాగుంది కేసీఆర్కి ఇంకెవరికి కారు కొడితే మరి ఫస్ట్ నుంచి
మంచిగా చేస్తున్నాడు కేసీఆర్. ఏం నచ్చనే కేసీఆర్ పన పింఛన్లు ఇస్తున్నాడు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు కొట్టేస్తావు? కేసీఆర్ కేస్తావు. మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. మాకు పింఛన్లు ఎక్కువ కావాలి, కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి, కరెంటు బిల్లులు నల్ల బిల్లులు వేస్తుండ్రు. మరి ఎట్లుండాలి? ప్రాబ్లం మంచిగానే ఇస్తుండ్రు కేసీఆర్, పింఛన్లు ఇస్తుండ్రు, మాకు అంతా సమాధానమే. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? కేసీఆర్ కు. కేసీఆర్ పాలన ఎలా ఉంది? మంచిగా ఉంది సార్, అన్ని మంచిగా చూస్తుండ్రు ఆయన. మాకు అవ్వలేదు లేదు, కిరాయి ఇంట్లో ఉంటా, పింఛన్ వస్తుంది, వాళ్ళు ఇల్లు ఇస్తా, భర్త బిడ్డ బియ్యం 12 కిలోల బియ్యం వస్తుంది. అయ్యకే వేస్తాం, మా అమ్మకే వేస్తాం, అమ్మతోనే ఉంటా నేను, ఇంటికి కూడా పోతా. ఏ మాకు ఇంకా సాయం చేయాలి బిడ్డ, ఇరిగి పడి కాళ్ళు ఇరిగింది. ఆయన మాకు అన్నం పెడుతుంది, ఎవరు లేరు మాకు. బాగా ఉంది, బాగానే బతుకుతున్నాం. వచ్చినాయి 1500 వచ్చినాయి, రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చారు. ఇస్తాం మేము అన్నయ్య, వదినమ్మకే ఇస్తాం. మంచిగానే ఉంది సార్, మంచిగానే ఉంది. మొన్న 10,000 వచ్చినాయి మా ఇంట్లో, మాకు బియ్యం వచ్చినాయి, బియ్యం ఇస్తారు మాకు, అందుబాటులో అన్నీ వస్తున్నాయి. కేసీఆర్కే ఇస్తాం ఓటు, మాకు అన్నీ మాకు అందుబాటులో అందినాయి. కానీ మా పెద్ద మనిషికి కాళ్ళు లేవు, పింఛన్ లేదు, అంతే. మంచిగానే మాకు అన్నీ వస్తాం, అన్నీ అందుబాటులో ఉన్నాయి సార్. కేసీఆర్కే ఇస్తాం, కేసీఆర్ సార్కే ఇస్తాం. ఇంకా బియ్యం, బియ్యం ఒకటి మొన్న 10,000 వచ్చినాయి. ఇంతవరకు అయితే మాకు బియ్యం పైసలు అయితే వచ్చినాయి. కేసీఆర్కి, కేసీఆర్కే గెలిపిస్తాం మేము. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు కొట్టేస్తాం? కేసీఆర్ కు. కేసీఆర్ అయితే బాగానే చేస్తుండు, చేస్తుండు. మా ఆయన కూడా పింఛన్ వస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తా ఓటు? నేను కారు కేస్తా, కారు గుర్తుకి. అవును, సరే చెప్పమ్మ. కేసీఆర్ పాలన ఎలా ఉంది? మంచిగానే ఉంది, మేము అక్కడనే వేస్తాము. మొన్న 10,000 కావాలంటే కూడా ఇస్తా, నడుపు 4 తారీఖు కూడా ఇస్తా అంటుండు. అయ్యనోళ్ళకు కూడా, 10,000 వచ్చిన వాళ్ళకు, రానులకు కరోనా వచ్చింది, అందరికి ఇస్తామని చెప్పిండు. మన కేటీఆర్ కూడా వచ్చి మీకు అందరికీ 1 కోటి రూపాయలు ఉన్నాయి, అందరికి పంచుతాము అని అన్నాడు. మేము ఆయనకే వేస్తాము ఓటు. మేము ఎక్కడైనా మసీదుపాటం, అది కేసీఆర్, హరీష్ రావు, శేఖర్ మాకు అందరూ ఆయన్నే, మేము అందరికీ ఆయన్నే. మేము ఓటు కూడా మొన్న మా ఆయన ఇంటికి కూడా వచ్చిండు మాకు, మేము ఆయనకే వేస్తాం. కారు గుర్తుకే ఓటేస్తాం మేము. చాలా బాగుంది కేసీఆర్ పాలన. కేసీఆర్ పథకాలు అంటే కేసీఆర్ కిట్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, సార్ వచ్చినాక అది కరెంటు మంచిగా ఉంటుంది మనకు, మన మహిళలకు కూడా మంచిగా ఉంది కరెంటు. ఏదైనా అన్ని ఊరల్లో చూస్తే అన్నీ మంచిగా ఉన్నాయి కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి, ఏదన్నా ఇప్పుడు గెలిపించుకోవాలి, ఏదన్నా కావాలంటే మనం కొట్లాడి తెచ్చుకోవాలి. ఈ జిహెచ్ఎంసీలలో కూడా మన టీఆర్ఎస్ రావాలి, చాలా బాగుంది. కేసీఆర్ పాలన ఎట్లున్నది? ఈ మంచిగా ఉన్నాయి. ఏమైంది? కేసీఆర్ మంచిగా చేస్తున్నాడా? మంచిగా చేస్తుంది. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము ఆయనకే వేస్తాం. కేసీఆర్కి వేస్తారు. మంచిగానే ఉంది, మంచిగానే చూస్తుండు, మంచిగానే పింఛన్ కూడా ఇస్తుండు. వచ్చినాయి, బియ్యం వేసి పప్పిచ్చిండు, ఇంకా పింఛన్ వస్తుంది, ఇంకా మంచిగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఓటు ఎవరికి వేస్తారు అంటే ఇచ్చిన వాళ్ళకే వేయాలి, కారుగుర్తుకయ్యాలి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.